నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ కు స్వాగతం ఈరోజు మనం పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పొట్ట తగ్గాలంటే ముందు కాలేయం మీద ఒత్తిడి ఉండకూడదు ఎందుకంటే కాలేయంలో వ్యర్థాలు చేరిపోవడం వల్ల అది కొవ్వు జీవక్రియను సరిగ్గా నడపలేదు దాంతో ఆ కొవ్వంతా చేరి నడుము చుట్టు కొలతను పెంచుతుంది అందుకని ముందుగా కాలేయంతో వ్యర్థాలు తొలగించుకోవాలి అందుకు నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది నిమ్మకాయల నీళ్లు మంచి మందు ఈ నీళ్లు తాగడం వల్ల కాలేయంలో వ్యర్థాలను తొలగించే ఎంజైమ్లు పెరుగుతాయి అవి వ్యర్థాలను బయటకు నెట్టిస్తే అప్పుడు కాలేయం చేయాల్సిన పనిని సరిగ్గా చేయగలుగుతుంది ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చ నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం పిండుకొని తాగాలి గోరువెచ్చ నీళ్ళలో నిమ్మకాయ కలుపుకోవడం వల్ల కొవ్వు కరిగిపోతుంది ఈ నీళ్లు తాగాక కనీసం ముప్పై నిమిషాలు ఏమీ తాకూడదు తినకూడదు ప్రతిరోజు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక రెండోది అల్లం టీ పొట్టు దగ్గర కొవ్వు చేరడానికి అధికంగా తినడం వయసు వల్ల హార్మోన్లలో కలిగే లోపం వ్యాయామం లేకపోవడం ఒత్తిడి వంటి కారణాలు అనేక ఉండవచ్చు అల్లం ఈ సమస్యలన్నిటిని పరిష్కరించగలదు అలాగే అల్లం కార్టిసోల్ ఉత్పత్తిని అణిచివేస్తుంది కూడా కార్టిసోల్ అంటే స్టిరాయిడ్ హార్మోన్ అనమాట ప్రతిరోజు అల్లం టీ తాగితే పొట్ట దగ్గర ఫ్యాట్ కరిగిపోవడం ఖాయం దీనికి కావాల్సినవి మంచినీళ్ళు నాలుగు కప్పులు అల్లం రెండు ముక్కలు నిమ్మకాయ ఒకటి తేనె ఒక టేబుల్ స్పూన్ నీళ్లు మరిగించి అల్లం ముక్కలను అందులో వేసి సన్నటి మంట మీద పది నిమిషాలు నుంచి స్టవ్ ఆపేయాలి అల్లం మరిగించిన నీళ్ళలో నిమ్మకాయ రసం తేనె కలపాలి ఉదయం పూటే అల్లంటి తాగాలి జీవక్రియలు క్రమపరిచేందుకు జీర్ణక్రియ సరిగ్గా పెరిగేందుకు కార్టిసోల్ ఉత్పత్తి తగ్గేందుకు రోజు మొత్తంలో రెండు కప్పుల టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది ఇక మూడవది వెల్లుల్లి వెల్లుల్లి ఫ్రీ ఫ్యాట్ సెల్స్ని కొవ్వు కణాలుగా మారకుండా నిరోధిస్తుంది అందుకని రోజువారి ఆహారంలో వెల్లుల్లిని చేర్చడం తప్పనిసరిగా చేయాలి పొట్ట దగ్గర చేరిన కొవ్వు కరగాలంటే పచ్చి వెల్లుల్లి తినడానికి మించిన పరిష్కారం లేదు వెల్లుల్లి రెబ్బలు నిమ్మకాయ మంచినీళ్ళు ఒక కప్పు తయారీ నీళ్ళలో నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి మూడు వెల్లుల్లి రెబ్బలు నమిలి ఆ తర్వాత నిమ్మరసం కలిపిన నీళ్ళను తాగాలి ప్రతిరోజు ఉదయం పరగడపు నీళ్ళ చేస్తే రెండు వారాల్లో పొట్ట దగ్గర కొవ్వు తగ్గడం మొదలవుతుంది అలాగే ప్రతిరోజు రాత్రిపూట రెండు చపాతీలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది అలాగే దానితో పాటు తప్పకుండా వ్యాయామాలనేది చేయాల్సి ఉంటుంది మధుమేహం దగ్గర నుండి గుండె జబ్బుల వరకు ఊపిరితిత్తుల సమస్య నుండి అధిక రక్తపోటు వరకు ఇలా ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలను పొట్ట తెచ్చిపెడుతుంది పెడుతుంది అధిక బరువు తగ్గించడంలో పొట్ట జుడ్డు ఏర్పడ్డ కొవ్వును కరిగించడంలో ఇది సాటి లేనిది ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది పీజ్ పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇది ఐరన్ కాపర్ కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఖనిజాలను కలిగి ఉంది డయాబెటిక్ను అరికడుతుంది బరువును తగ్గించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది ఇంతకీ ఏంటంటే సబ్జా గింజలండి ఒక కప్పు సబ్జా గింజలు అరగంట పాటు నీటిలో నానబెట్టి తర్వాత బాగా సబ్జా గింజలు ఒక గ్లాస్ నీటిలో వేసుకుని దానికి కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగండి ఇలా రోజు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్